Hello, Suzman. Hi, sir. What did we learn in our yesterday's class? Document object model and JavaScript executor. Yesterday we learned DOM plus JSE. DOM is document object model, JSE means JavaScript executor. So when do we use JavaScript executor? When the methods which are provided by Selenium WebDriver are not sufficient for us, or we want to do more than what we can do using WebDriver, like adding elements, removing elements, such kind of things. To execute some Java, simple parameter, JavaScript executor is to execute some JavaScript on your application. But the problem with JavaScript executor is it triggers the events from the backend. You know, the username, password, direct admin, admin 123, and text enter. How? From the backend. It is just setting the value, but it is not entering the value. A field lo value suggests in the gani, and enter the air. Okay? So that kind of problem is there. Or one more example is highlight. If you want to add a border to the element while taking a screenshot, or you want to do some more things, or you want to scroll to a particular element. So in those situations, we go with JavaScript executor. Okay? Right. Ni nichina task asal chusara kanisam. Did you try? Work in that program? Edo okati. Highlight avali edo na element. Nenu ee element isthe element highlight avali. Ayinda? ఓకే ఫైన్ హైలైట్ అంటే ఎట్లా బార్డర్ వచ్చేది లేకూడదు బ్లింక్ అవ్వాలి వస్తుందా సూపర్ మిగిలిన వాళ్ళు అమ్మాయిలు చేస్తున్నారు మీరు ఎట్లా కష్టం ఇట్లా అయితే ప్రాక్టీస్ చేయాలి రైట్ సో టుడే వి లెర్న్ ఎ లిటిల్ న్యూ టాపిక్ ఇప్పటి వరకు సెలీనియం వెబ్ డ్రైవర్ మెథడ్స్ అన్ని అయిపోయినాయి ఇంకా మనకి పెండింగ్ ఏం లేవు టేక్ స్క్రీన్ షాట్ ఉంది కదా టెస్ట్ ఎంజిన్లో చెప్తారు స్క్రీన్ షాట్ ఇంటర్ఫేస్ ఉంది కదా ఏం చేయదు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుంటారు అంతే అందులో మనకు కొత్తగా చేసేది ఏముండదు ఓకే సో టేక్ స్క్రీన్ షాట్ అయితే టెస్ట్ ఎంజిన్ లో మనకు రిపోర్ట్ ఇప్పుడు మనకు రిపోర్ట్స్ ఏమన్నాయి లేవు కదా ఓన్లీ కన్సోలే ఉంది సో మనం రాసిన టెస్ట్ కి రిపోర్ట్ రావాలి ఒక టెస్ట్ కేసు పాస్ ఆ ఫెయిల్ ఆ చెప్పాలి అని అంటే ఎక్సెప్షన్ వస్తే ఫెయిల్ అనుకుంటున్నాం మనం కానీ దానికి స్టేటస్ అసైన్ చేయాలి కదా పాస్ ఆ ఫెయిల్ అనేది మేనేజ్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం ఒక స్టెప్ మ్యాచ్ అయితే పాస్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ కి యాక్చువల్ రిజల్ట్ కి డిఫరెన్స్ ఉంటే ఫెయిల్ మార్క్ చేస్తున్నాం కదా అట్లా మనం మార్క్ చేయాలి కదా మరి మన టెస్ట్ కేసెస్ సో అట్లా మార్క్ చేయాలంటే డైరెక్ట్ వెబ్ డ్రైవర్ లో మనకు ఆప్షన్ లేదు So that is why we go for testing. So మనం స్క్రీన్ షాట్స్ ఎక్కడ తీసుకుంటాం రిపోర్ట్ కోసమే కదా నార్మల్ గా తీసుకుంటాం స్క్రీన్ షాట్స్ రిపోర్ట్ కోసమే తీసుకుంటాం సో ఆ రిపోర్ట్స్ గురించి మాట్లాడినప్పుడు ఐ విల్ గివ్ యూ ది స్క్రీన్ షాట్ ఇన్ఫర్మేషన్ సో దీస్ ఆల్ థింగ్స్ విల్ లెర్న్ ఇన్ టెస్టింగ్ ఓకే నౌ వి ఆర్ మూవింగ్ టు అన్ అడ్వాన్స్డ్ టాపిక్ దట్ ఈస్ పిఓఎం అండ్ పిఓఎఫ్ ఇవాళ పిఓఎం బేసిక్స్ చూద్దాం తర్వాత పిఓఎఫ్ పిఓఎఫ్ ఈస్ ఎ సింపుల్ వన్ వన్స్ యూ అండర్స్టాండ్ పిఓఎం పిఓఎం అర్థం కాకపోతే పిఓఎఫ్ వేస్ట్ చెప్పినా కానీ ఇంతే కదా అనిపిస్తుంది కానీ దాని వెనకాల ఉన్న అడ్వాంటేజ్ మీకు అర్థం కాదు సో పిఓఎం ఈస్ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ పిఓఎఫ్ అంటే పేజ్ ఆబ్జెక్ట్ ఫ్యాక్టరీ ఆ రెండింటికి మధ్యలో స్మాల్ డిఫరెన్స్ ఉంది పిఓఎం పిఓఎఫ్ పిఓఎం అనేది మనం క్రియేట్ చేసుకున్న ఫ్రేమ్వర్క్ జనరల్ గా ఇంటర్వ్యూలో చాలా మంది మీరు ఏ ఫ్రేమ్ వర్క్ వాడతారంటే పిఓఎం పిఓఎఫ్ అంటారు నో దోస్ ఆర్ నాట్ ఫ్రేమ్ వర్క్ దోస్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్ చాలా మంది దాన్నే ఫ్రేమ్ వర్క్ అనుకుంటారు పిఓఎం అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ ఫ్రేమ్ వర్క్ బట్ ఆటోమేషన్ కి పిఓఎం ని ఫ్రేమ్ వర్క్ అనలేము మనం ఎందుకంటే వీ నీడ్ మెనీ థింగ్స్ మనకు డేటా కావాలి లేకపోతే అవుట్పుట్ రిపోర్ట్స్ కావాలి ఆల్ దీస్ థింగ్స్ వీ నీడ్ పిఓఎం డజన్ ప్రొవైడ్ ఆల్ దోస్ థింగ్స్ ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటి విచ్ ఈస్ ఎ గైడ్ లైన్స్ విచ్ ఈస్ గివింగ్ ఆల్ ది ఫీచర్స్ ఎవరైనా కానీ ఇప్పుడు సపోజ్ యూ వాంట్ టు స్టోర్ వాటర్ రైట్ మీ ఒక్కరి కోసం సరిపోయేంత ఒక మగ్గు అనుకుంటారా లేకపోతే ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు కావాలి ఒక డ్రమ్ అంటారా సో ఇట్ షుడ్ సాటిస్ఫై ఎవ్రీబడీస్ నీడ్ అంతేనా సో ఇన్ ద సేమ్ వే ఫ్రేమ్ వర్క్ షుడ్ సాటిస్ఫై అవర్ ఆటోమేషన్ నీడ్స్ ఆటోమేషన్ నీడ్స్ మన నీడ్ కాదు ఆటోమేషన్ నీడ్స్ సో ఏంటి వి నీడ్ డేటా టేకింగ్ అంటే డేటా రీడ్ చేసుకోవడానికి ఒక ప్లేస్ కావాలి డేటా అంతా మనం ఊరికి వెళ్ళి కోడ్లో రాయం కదా You remember when I was discussing the earlier part, I told you basics of these things. We can separate the data from this. Prasthani mana data anta hard code chestunnam script lo, but we cannot change every time.
ఓకే, మనం ఇంకా ఫ్రేమ్వర్క్స్ గురించి డిస్కస్ చేయలేదు కదా. మాన్యువల్లో చెప్పినట్టున్నాను, యూ కెనాట్ కీప్ ఆల్ ది డేటా ఇన్ టు ది కోడ్. ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు స్టార్టింగ్ లో అడ్వాంటేజెస్, డేటా సపరేషన్ అవన్నీ ఉన్నాయి కదా. సో ఆ డేటా సపరేట్ ఒక ఫోల్డర్ కావాలి. అలాగే నేను ఇప్పుడు ఈ కోడ్ అంతా రాయాలి అని అంటే నేను లైబ్రరీస్ లో ఎన్ని యాడ్ చేస్తున్నా, బిల్డ్ పాత్ లో లైబ్రరీస్ యాడ్ చేస్తూ వస్తున్నా ఒకటి 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 ఒకటి. సో అవన్నీ ఒక దగ్గర స్టోర్ అయ్యి ఉండాలి కదా, రైట్? ఆ స్టోరేజ్ అంటే ఈ ఫోల్డర్లో ఒకటి, ఆ ఫోల్డర్లో ఒకటి, ఆ ఫోల్డర్లో ఒకటి ఉంటే నా సిస్టమ్ లో అట్లా ఉన్నాయి. నేను హరితకి ఇచ్చిన, నెక్స్ట్ నేను కంపెనీ మారిపోతున్నా, నా సిస్టమ్ ఫార్మాట్ చేస్తారు, కాకపోతే కోడ్ అంతా హరితకి ఇచ్చారు. మరి ఇప్పుడు హరిత ఇవన్నీ సెట్ చేసుకోవాలి అంటే మళ్ళీ ఆ పాత్ లోకి వెళ్ళి ఫోల్డర్ సెట్ చేసుకోవాలా? నో రైట్, నా సిస్టమ్ లో ఉన్న ఫోల్డర్ పాత్ ఆమె సిస్టమ్ లో ఉండదు కదా. యూ షుడ్ మేక్ సంథింగ్ జనరిక్. సో ఇట్లాంటి ఫీచర్స్ అన్ని కలిపి అందరూ ఫాలో అయ్యే గైడ్ లైన్స్ ఉండి అన్ని ఫీచర్స్ దాంట్లో మనకు కావాల్సిన అన్ని అందులో ఉంటే దాన్ని ఫ్రేమ్వర్క్ అంటారు. POM ఈజ్ పార్ట్ ఆఫ్ దట్. మరి దీన్ని POM కి ఫ్రేమ్వర్క్ అని పేరు ఎందుకు వచ్చింది? ఐ నో వై పీపుల్ ఈస్ కన్ఫ్యూజింగ్ ఈస్ అ లిటిల్ డిఫరెంట్ థింగ్. POM అనేది పేజ్ ఆబ్జెక్ట్ మోడల్, దిస్ ఈస్ అ ఫ్రేమ్వర్క్. కానీ ఏ ఫ్రేమ్వర్క్? వీడు పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ని మనం దాన్ని ఫ్రేమ్వర్క్ అంటున్నాం, కాకపోతే ఇది కంప్లీట్ ఫ్రేమ్వర్క్ కాదు. ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ వేరు, పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ఫ్రేమ్వర్క్ వేరు. లైక్ టెస్ట్ ఎంజీ ఉంది. సమ్ పీపుల్ సే టెస్ట్ ఎంజీ ఈస్ అ ఫ్రేమ్వర్క్, బట్ టెస్ట్ ఎంజీ ఈస్ అ నాట్ కంప్లీట్ ఫ్రేమ్వర్క్. టెస్ట్ ఎంజీ ఈస్ అ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్, రిపోర్ట్ చేయడానికి. లైక్ మీకు సి మనకు SDLC ఫేజెస్ ఉన్నాయా? SDLC ఫేజెస్ లో టెస్టింగ్ ఒక ఫేజా? మళ్ళీ టెస్టింగ్ కి సంబంధించి ఒక లైఫ్ సైకిల్ ఉందా? అండర్స్టాండ్? సో మన హోల్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ లో రిపోర్టింగ్ అనేది ఒక పార్ట్. సో ఈ రిపోర్టింగ్ కి సంబంధించి ఒక ఫ్రేమ్వర్క్, ఈ హోల్ ఆటోమేషన్ లో మనకు ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్ అనేది ఒక పార్ట్, దానికి సంబంధించి ఒక ఫ్రేమ్వర్క్, దట్ ఈస్ POMR POF. అండర్స్టాండ్ నౌ? సో మొత్తం ఆటోమేషన్ దాంట్లో అంటే ఇవన్నీ కలుపుకుంటేనే ఒక ఫ్రేమ్వర్క్ అవుతుంది. కాకపోతే ఇండివిజువల్ గా ఫ్రేమ్వర్క్ ఈస్ నథింగ్ బట్ అ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్, కంపల్సరీగా అందరూ అదే ఫాలో అవ్వాలి. నేను ఒకలా రాసి మీరు ఒకలాగా రాస్తే రేపు మహేష్ వచ్చి మెయింటైన్ చేయాలంటే ఇట్ టేక్స్ టైం. నేను రాసింది అర్థం చేసుకొని మెయింటైన్ చేస్తాను, సడన్ గా ఆమె దానిలో ఇష్యూ వచ్చింది, మళ్ళీ ఆమె రాసింది అర్థం చేసుకొని మళ్ళీ దాన్ని ఫిక్స్ చేయాలి కదా. సో ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ టైం. 10 మంది ఉంటే 10 రకాలుగా రాసామనుకోండి, వీ డోంట్ హ్యావ్ ఎనీ స్ట్రక్చర్. సో ఇట్ విల్ క్రియేట్ ప్రాబ్లమ్స్. అందుకని అందరూ ఒక గైడ్ లైన్స్ ఫాలో అయ్యి ఒక ఆర్డర్ లో రాస్తాం. లైక్ మన వేరియబుల్ నేమ్స్, నేమింగ్ కన్వెన్షన్ ఉంటున్నాయి కదా, క్లాస్ నేమ్స్, వేరియబుల్ నేమ్స్ అదే ఫాలో అవుతున్నాం. ఎందుకు? ఎవరైనా సరే కోడ్ చూడగానే ఇది వేరియబుల్ నేమ్, ఇది క్లాస్ నేమ్, ఇది ఆబ్జెక్ట్, ఇది డేటా టైప్ తెలవాలి కదా మనకి. సో దట్ ఈస్ వై వీఆర్ ఆల్సో హ్యావింగ్ సమ్ గైడ్ లైన్స్. సో దోస్ గైడ్ లైన్స్ ఆల్ కంబైన్ టుగెదర్ వీల్ కాల్ దెమ్ యాజ్ ఫ్రేమ్వర్క్. దాంట్లో POM అనేది ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్ కి సంబంధించిన ఫ్రేమ్వర్క్. క్లియర్? రైట్, నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ POM. మిమ్మల్ని ఎవరైనా కానీ మీరు ఏ ఫ్రేమ్వర్క్ వాడారు అంటే POM, టెస్ట్ ఎంజీ అని చెప్పకండి, చెప్తే మీకు తెలియదు అనే అర్థం. ఫ్రేమ్వర్క్స్ లో POM, టెస్ట్ ఎంజీ అనేది కాదు, ఫ్రేమ్వర్క్ లో పార్ట్ అవి. ఫ్రేమ్వర్క్స్ అంటే కీవర్డ్, డేటా డ్రివెన్, మాడ్యులర్, లీనియర్, హైబ్రిడ్, ఇవి ఫ్రేమ్వర్క్స్ అంటే. ఇఫ్ సమ్వన్ ఆస్క్స్ యూ వాట్ ఇస్ ద ఫ్రేమ్వర్క్ దట్ యూ డు నాట్ సే టెస్ట్ ఎంజీ, టెస్ట్ ఎంజీ లేకపోతే POM, POF అని చెప్పారంటే యు సే హైబ్రిడ్. హైబ్రిడ్ లో మీరు ఏం ఫ్రేమ్వర్క్స్ వాడారు, హైబ్రిడ్ లో మీ స్ట్రక్చర్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే అప్పుడు మేము POM, ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్ కోసం POM వాడినాము, టెస్ట్ రిపోర్టింగ్ కోసం టెస్ట్ ఎంజీ వాడినాము, ఇట్లా ఇట్లా డేటా రీడింగ్ కోసం ఇది వాడినాము అది వాడినాము అని చెప్పి అప్పుడు చెప్పాలి. డైరెక్ట్ గా టెస్ట్ ఎంజీఆర్ POM, POF అన్నారంటే గో ఇట్. ఓకే, ఫ్రేమ్వర్క్స్ గురించి మనం ఎట్లా మళ్ళీ నేర్చుకుంటాం, బట్ డు నాట్ సే దట్ POM అండ్ POM, POF ఆర్ టెస్ట్ ఎంజీ ఇస్ అ ఫ్రేమ్వర్క్ ఫర్ యూ. ఓకే, దోస్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్, గుర్తుంచుకోండి, ఇన్నిసార్లు చెప్తున్నాను. ఓకే, రైట్. సో నౌ ఇఫ్ యు రిమెంబర్, లెట్ మీ ఓపెన్ ఎనీ ఆఫ్ అవర్ ప్రీవియస్ క్లాస్ సోర్స్ వెబ్ డ్రైవర్ అల్గోరిథమ్స్. ఓకే, సో హియర్ వి ఐడెంటిఫైడ్ సో మెనీ ఎలిమెంట్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్ బటన్ అండ్ దెన్ PIM. ఓకే, దీంట్లో లేదా PIM, యాడ్ ఎంప్లాయీ అండ్ దెన్ యాడ్ ఎంప్లాయీ టేబుల్. ఇట్లా మనం ఏంటి ఒక చిన్న పార్ట్ తీసుకున్న మనకు అర్థం కావడానికి మనకున్న టైంలో ఒక చిన్న పార్ట్ ఆఫ్ ది అప్లికేషన్ ఆటోమేట్ చేస్తాం. బట్ ఇన్ సమ్ ఆఫ్ ది అప్లికేషన్ దేర్ విల్ బి అ బిగ్ సినారియో విచ్ హ్యాస్ హండ్రెడ్స్ ఆఫ్ ఎలిమెంట్స్, రైట్? మనం ఏంటి అన్ని ఎలిమెంట్స్ కోడ్ లోనే రాసుకున్నాం ఇప్పుడు, అంతేనా? ఇక్కడ రాసుకున్నాం కదా, బై ఐడి వెల్కమ్, బై లింక్ టెక్స్ట్ PIM, బై పార్షల్ లింక్ టెక్స్ట్ యాడ్ ఎంప్లాయీ, బై ఐడి యాడ్ ఎంప్లాయీ టేబుల్, అన్ని ఇక్కడే రాసుకున్నాం.
సో ఇట్లా ప్రతి క్లాస్ C1 లో ఉంది, అలాగే ఈపీఐఎం యాడ్ ఎంప్లాయీలు C2 లో ఉన్నాయి, C3 లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఎన్ని క్లాసులు రాసినాం? అన్ని క్లాసుల్లో ఉన్నాయి కదా అవి. మే కరెక్ట్. ఇప్పుడు నాకు ఒక్కసారి యూజర్ నేమ్ అంటే లాగిన్ అయ్యే పేజ్ లో యూజర్ నేమ్ ప్రాపర్టీ మారింది, టీఎక్స్టీ యూజర్ నేమ్ కాస్త యూజర్ నేమ్ అండర్ స్కోర్ టీఎక్స్టీకి మారింది ఐడి. ఇప్పుడు నేను ఫిక్స్ చేయాలి నా స్క్రిప్ట్స్ అంటే ప్రతి క్లాస్ లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోవాలి కదా దాన్ని, బై డాట్ ఐడి యూజర్ నేమ్ అండర్ స్కోర్ టీఎక్స్టీ యూజర్ నేమ్ అండర్ స్కోర్ టీఎక్స్టీ. ఎన్ని క్లాసులు ఉంటే అన్ని క్లాసులు. ఇక్కడ ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తేనే 20 క్లాసులు ఉన్నాయి రియల్ టైమ్ లో. ఎన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్? సో ఇప్పుడు మనం ఆటోమేషన్ ఎందుకు చేస్తున్నాం? మెంటల్ వర్క్ తగ్గడానికి. మరి ఒక చిన్న చేంజ్ వల్ల మళ్ళీ మనం 2 రోజులు కూర్చొని పని చేస్తున్నాం అనుకోండి, ఈజ్ ఇట్ ఓకే? వి ఆర్ యూజింగ్ ఆటోమేషన్ టు రెడ్యూస్ ది మాన్యువల్ వర్క్, కానీ మెయింటెనెన్స్ కి ఎక్కువ టైం తీసుకుంటున్నాం. ఈ మెయింటెనెన్స్ చేసేలోపు మాన్యువల్ గా కంప్లీట్ చేసేవచ్చు మనం, అంతేనా? సో టు అవాయిడ్ దిస్ మెయింటెనెన్స్ ఆర్ టు రెడ్యూస్ ది మెయింటెనెన్స్ టైం వీఆర్ యూజింగ్ దిస్ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్. యాక్చువల్గా పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఏంటి? సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఆల్ దీస్ ఐడెంటిఫికేషన్స్ ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దీస్ లొకేటర్స్ ఇన్ యువర్ సింగిల్ క్లాస్, ఏ క్లాస్ ఆ క్లాస్ కి లొకేటర్స్ రాసుకోకుండా, వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఈస్ వీఆర్ గోయింగ్ టు సపరేట్ దీస్ లొకేటర్స్. దీన్ని నేను 4 డిఫరెంట్ సెక్షన్స్ గా చెప్తా. యాక్చువల్ గా పిఓఎం, ఫైనల్ పిఓఎం అనేది వేరేలాగా ఉంటుంది. ఓకే, సో టు గెట్ దేర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు సపరేట్ దిస్ లొకేటర్ ఓన్లీ బై, బై డాట్ లింక్ టెక్స్ట్ ఉంది కదా, దాన్ని నేను బయట పెట్టేసుకుంటా. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు సపరేట్ దిస్, ఇక్కడ ఇది కనిపించేది, ఇక్కడ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అనేది మీకు కనిపించింది ఇక్కడ. Directly you will call some methods. Third, you are going to separate complete line operation including operations. So how are we going to do, how are we going to separate, how does the code look for us? So with the help of this POM, readability will be increased. Readability ekla increase aitundi, you will understand one by one once I write, once I start writing the code. Okay, correct. So for this I am going to create 2 new separate packages. Okay, one for page locators, one for the executor classes. I click new package com dot selenium dot page locators. Okay, finish. And then I want another class to execute this. ఎగ్జిక్యూట్ చేయడానికి క్లాస్ కావాలి కదా, మెయిన్ క్లాస్. వెబ్ డ్రైవర్ లో కూడా వాడుకోవచ్చు, బట్ ఇంటెన్షనల్లీ ఐఎమ్ కీపింగ్ ఇట్ సపరేట్ ప్యాకేజ్. లైక్ న్యూ ప్యాకేజ్ కామ్ డాట్ సెలీనియం డాట్ పిఓఎం పిఓఎఫ్. ఓకే, నౌ ఫస్ట్ వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ ఐ వాంట్ టు సపరేట్ దిస్ బై లొకేటర్స్, రైట్? సో ఇది సపరేట్ చేయడానికి ఈ పేజ్ లొకేటర్స్ లోకి వెళ్ళి నేను ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటాను. న్యూ క్లాస్ C1 అండర్ స్కోర్ సపరేట్ బై లొకేటర్స్. ఓకే, ఇన్ దిస్ ఐ డోంట్ వాంట్ ఎనీ మెయిన్ మెథడ్ బికాస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దెమ్, ఐఎమ్ జస్ట్ స్టోరింగ్ మై వాల్యూస్. ఎగ్జిక్యూషన్ ఎక్కడ? పిఓఎం పిఓఎఫ్ ప్యాకేజ్ లో ఎగ్జిక్యూట్ చేసుకుంటాను. సో ఐ డోంట్ నీడ్ మెయిన్ మెథడ్ హియర్, ఐఎమ్ నాట్ సెలెక్టింగ్ ఇట్. ఫినిష్. A class is created. Now, I want to separate those by locators. Ante kada. So here, what I am going to do? Plus, I don't want others to change these by locator values in their code. Appudu em aitundi maaristhe. Ippudu nenu ikkada user name txt user name ani cheppi raasukunna. Meeru ee variable ni call chesukoni daniki kotta value ni assign chestunnaru mee code lo. Appudu em aitundi? Nenu em anukunta? ఇక్కడ ఉన్నాయి వస్తున్నాయి అనుకుంటా, ఇక్కడ కరెక్టే ఉంటుంది కానీ మీరు చేంజ్ చేశారు కాబట్టి అక్కడ ఫెయిల్ అవుతూ ఉంటుంది. నేను ఎక్కడ వెతుకుంటా? బికాస్ ఐఎమ్ ఫాలోయింగ్ ది గైడ్ లైన్స్, ఐ చెక్ ఇన్ దిస్ లొకేటర్స్, బట్ యూ చేంజ్ ఇన్ యువర్ కోడ్. సో ఐ షుడ్ నాట్ అలో అదర్స్ టు చేంజ్ దిస్ వాల్యూ. సో వాట్ షుడ్ ఐ డూ? వీ షుడ్ మార్క్ దట్ యాస్ ఫైన్. సో అండ్ ఇఫ్ వీఆర్ యాక్సెసింగ్ ఇట్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ప్యాకేజ్, సో ఐ షుడ్ మేక్ ఇట్ పబ్లిక్, అంతే కదా? So public, I'm going to access in main class, main method.
So which will be a static? I don't want to create an object. Static void is for main, or void is to return for methods. Here it is not a method, this is a variable, public static, and this should be fixed. So I'm making it as final. And then which type of variable is this? Which type of locator I'm going to separate now? By locator. So this is a class. Type of data. So by. What is the field name or variable name? Txt. Text box underscore username. Okay. Is equals to here by dot id, and then here txt username. You understood? So name cheyaledu, just a by dot id idu undi kada, deen teeskochi, where is that txt username? Yo ee part ni matram deen lonji ippudu bayitiki teeskochcha. So whenever there is a change in the identification of this username field, I can directly go to this separate locators class and then update here. Antena? Now let me create all the other elements as well. Public static final by text box. Naming convention follow avali endukante manaku username ante text box a lekapothe drop down a check box a teliyali kada. అందుకోసం అని చెప్పి ఎప్పుడైనా ఇట్లా వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఈ నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అండి. అదే టెక్స్ట్ బాక్స్ అయితే టీఎక్స్టీ, బటన్ అయితే బిటిఎన్, అట్లా రాసుకోండి. ఓకే, టెక్స్ట్ అండర్ స్కోర్ పాస్వర్డ్ ఓకే ఈజ్ ఈక్వల్స్ టు బై డాట్ ఐడి ఉందా, నేమ్ ఉందా, ఎనీథింగ్ ఏది ఉంటే అది, ఒకటే నేమ్ లేదు, బై నేమ్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ బై నేమ్ అండ్ కాపీ. Right, and then again public static final by ippudu button, login button meeda click cheyal kada, so btn underscore login is equals to em undi akkada id by dot id button login. Okay, like this we are going to separate all the locators. నెక్స్ట్ యాడ్ ఎంప్లాయీ పిఐఎం అన్ని కూడా ఇక్కడే రాసుకుంటాం మనం, ఎన్ని కావాలంటే అన్ని. ఓకే, పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ బై ఎల్ఎన్కే అండర్ స్కోర్ పిఐఎం ఈజ్ ఈక్వల్స్ టు బై డాట్ లింక్ టెక్స్ట్ పిఐఎం, అంతేనా? దెన్ పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ బై lnk underscore add emp add employee by dot partial link text raskochu kada add emp athena dan tarvata malli add employee kodina tarvata enter username first name last name middle name unnai submit button undi avanni kuda raskochu meer ikkada, but I am not going to write. You can write all the elements over here. Okay, now these locators ipudu ikkada separate ga raaskunna kada, nenu dinni akkada vaadukovali kada, so let us see. So dan kosam executor class create chestunna, new class denlo pom pof lo create chestunna package lo c1 underscore separate locators underscore executor. Okay, I want a main method because I'm going to execute. దీంట్లో కామన్ థింగ్స్ ఆర్ కామన్, ఫస్ట్ ఉండేటి ఆల్రెడీ కాపీ చేసుకోవచ్చు కదా మనం, లైక్ దీస్ థింగ్స్, గెటింగ్ ద డ్రైవర్ ఓపెనింగ్ దిస్ ఆరెంజ్ హెచ్ఆర్ఎం, రైట్, అంతేనా? డ్రైవర్ వచ్చింది, యూఆర్ ఓపెన్ అయింది. నౌ హియర్ ఐ వాంట్ ఎంటర్ ది యూజర్ నేమ్, సో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్, కానీ బై డాట్ రాసే పని లేదు ఎందుకంటే ఆల్రెడీ లొకేటర్స్ లో ఉంది. సో ఇప్పుడు ఏమైతుంది, ఎవరు లాగిన్ చేసుకోవాలనుకున్నా కానీ
ఈ వేరియబుల్ ని వాడుకుంటాం. ఒకవేళ దీని మెకానిక్ ఇది మారిందంటే ఐడెంటిఫికేషన్ మారితే ఇక్కడికి వచ్చి మార్చుకుంటాము. సో ఎనీబడీ ఎవరైతే ఈ వేరియబుల్ ని వాడుకున్నారో వాళ్ళందరికీ ఇదే వస్తుంది కదా. లైక్ మనం సెండ్ కీస్ కి, సెండ్ కీస్ అంటున్నాం మన కీ ఈవెంట్స్, డౌన్ యారో, అప్ యారో, ప్రెస్, రిలీజ్, షిఫ్ట్, ఎంటర్, వాటన్నిటికి మనం ఏం చేస్తున్నాం, కీ ఈవెంట్ డాట్ షిఫ్ట్, కీ ఈవెంట్ డాట్ ఎంటర్ ఇట్లాంటివి వాడుకున్నాం కదా. మరి ఆ ఎంటర్కి ఏంటి, యాక్చువల్ వెనకాల ఒక నెంబర్ ఉంది రైట్, గుర్తుందా, వెనకాల ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ మనకు గుర్తుండదు కాబట్టి మనం ఏం చేసినాం, కాన్స్టెంట్స్ క్రియేట్ చేసి వాటి పెట్టేసిండు ఆల్రెడీ కీ ఈవెంట్ క్లాస్ లో, మనం దాన్ని వాడుకున్నాం. ద సేమ్ వే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎలిమెంట్ లొకేటర్స్ ఇక్కడ కాన్స్టెంట్స్ క్రియేట్ చేస్తున్నాం. ఫైనల్ ఇస్ నథింగ్ బట్ కాన్స్టెంట్, సో వీఆర్ క్రియేటింగ్ అ కాన్స్టెంట్ వేరియబుల్ అండ్ స్టోరింగ్ ఎవ్రీథింగ్ హియర్. సో ఎవ్రీబడి కెన్ యూజ్ దిస్ కాన్స్టెంట్ వేరియబుల్ ఫర్ ఆటోమేటింగ్ ది అప్లికేషన్. సో ఇప్పుడు మనం అదే చేస్తున్నాం. ఓకే, సో ఎప్పుడైనా మారితే ఏమవుతుంది, ఈ ఫైనల్ వేరియబుల్ సపోజ్ ఇందాక మనం కీ ఈవెంట్స్ లోనే ఎంటర్ కి యాక్చువల్ గా 130 ఏదో ఉంటది, అది మారింది అనుకోండి, మనం స్క్రిప్ట్ అన్నింటిలో మార్చే పని లేదు, ఎక్కడ మారుస్తాడు వాడు, కీ ఈవెంట్ క్లాస్ లో మార్చేసుకుంటాడు. సో దేర్ వోంట్ బి ఎనీ ఎఫెక్ట్ ఫర్ అస్ ది సేమ్, యు అండర్స్టాండ్. కాకపోతే ఇక్కడ మీరు కరెక్ట్ గా పేజ్ వైజ్ మెయింటైన్ చేయకపోతే, ఇప్పుడు టీఎక్స్టి యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఉంది ప్లస్ వేరే దగ్గర ఉంది అనుకుందాం, సో అప్పుడు ఏమైతుంది, కన్ఫ్యూజ్ అవుతుంది కదా ఏ పేజ్లో యూజర్ నేమ్ ఇది అని. సో అందుకని నెక్స్ట్ లెవెల్స్. ఓకే, సో అదొక ప్రాబ్లం ఉంటుంది దీనిలో మనకి. నో హియర్ నాకు ఇప్పుడు అది రావాలి ఆ క్లాస్. సో ఆ క్లాస్ నేమ్ ఏంటి, C1 సపరేట్ బై లొకేటర్స్ డాట్ యు సీ టీఎక్స్టీ యూజర్ నేమ్ వచ్చిందా డైరెక్ట్ గా, యూ కెన్ యూజ్ లైక్ దిస్ డాట్ సెండ్ కీస్ రైట్. దెన్ అగైన్ చేస్తున్నా డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ C1 సపరేట్ బై లొకేటర్స్ డాట్ TXT పాస్వర్డ్ డాట్ సెండ్ కీస్ అడ్మిన్ 1 2 3 అంతేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎవ్రీ లైన్ ప్రతి ఎలిమెంట్ కి నేను C1 సపరేట్ లొకేటర్స్ అన్ని రాసుకుంటూ రావాలి కదా, ఇట్ ఈస్ హెక్టిక్. దాని బదులు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటే అదే ఆబ్జెక్ట్ వాడుకోవచ్చు. లేదు ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీథింగ్ ఓవర్ హియర్ అనుకుంటే యూ కెన్ డూ వన్ మోర్ థింగ్, you can extend this class extends C1 separate locators, so you don't have to mention the class name anywhere. You see, is it showing working right? So ipudu chudandi readability increase ayyada kaleda, by dot id xpath by dot name by dot link text anni lekunda direct ga what am I doing on this driver, I am finding the username text box and I'm entering the text admin. Simple అయిపోయింది కదా రీడబిలిటీ. ఇంతకు ముందు లైన్ చూస్తే ఇది కొంచెం ఈజీగా రీడ్ చేసుకోవచ్చు కదా, ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నా, యూజర్ నేమ్ ఫైండ్ అవుట్ చేస్తున్నా, ఏం ఫైండ్ చేస్తున్నా, పాస్వర్డ్ ఫైండ్ చేస్తున్నా. ఇంక్రీస్డ్, వీఆర్ గోయింగ్ టు ఇంక్రీస్ ఫర్దర్ మోర్ రీడబిలిటీ ఇన్ దిస్. సో యూ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్ రైట్? ఇక్కడ మనం క్లాస్ నేమ్ డాట్ అని వాడుకోవచ్చు లేదా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వాడుకోవచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్ అన్నెసరీలీ. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఐఎమ్ ఎక్స్టెండింగ్ దిస్. ఎక్స్టెండింగ్ అంటే ఐఎమ్ క్రియేటింగ్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ సపరేట్ లొకేటర్ ఎగ్జిక్యూటర్ అండ్ సపరేట్ బై లొకేటర్స్. సో దిస్ వన్ విల్ బికమ్ అ పేరెంట్ అండ్ దిస్ విల్ బికమ్ అ చైల్డ్. ఇది ఇంకా మనకు అవ్వలేదు, వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ హూప్స్ కాన్సెప్ట్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ లో ఇది నేర్చుకుంటాం మనం. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. సో పేరెంట్ ప్రాపర్టీస్ అన్ని చైల్డ్కి వస్తున్నాయి రైట్. నా ఫాదర్ ఆస్తి నేను వాడుకోవచ్చు కదా, సో దిస్ వన్ C1 సపరేట్ లొకేటర్స్ లో ఈ వేరియబుల్ ఉంది, దాన్ని ఇక్కడ వాడుకుంటాం. ఓకే, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ BTN అది ఇంటెలిజెన్స్ వస్తుంది చూసారా, బటన్ లాగిన్ డాట్ క్లిక్. ద నెక్స్ట్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ లింక్ PIM డాట్ క్లిక్, అండ్ దెన్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ లింక్ యాడ్ ఎంప్లాయీ డాట్ లింక్ టెక్స్ట్ ఏం లేవింగ్ ఇక్కడ, జస్ట్ వేరియబుల్స్ కాల్ చేసుకోవడం. సీరియస్, ఎంత నీట్ కనిపిస్తుంది ఇప్పుడు, యూ అండర్స్టూడ్ దిస్ రైట్? నౌ లెట్ అస్ ఎగ్జిక్యూట్ దిస్ అండ్ సీ వెదర్ ఇట్ ఇస్ వర్కింగ్ ఆర్ నాట్. రన్ యాస్
So it is opening the driver. Exactly. Admin 123. Next. PIM. Add him. Click on that. So everything is working. Man, functionality will change. The way we are writing the code is changing. Understood? Understand the other? Right. I think. Go to remove. I'm closing this. Here. I don't want to see all this driver.findElement. It is so repeating and irritating to see in my class. Then actually, kada UPL test case lo enter user name, enter password, click on this button. Ante undali kada mane, right? So that is why I'm going to remove this driver.findElement.txt username from this class. Na main method lo adi kuda kanipiyadu naaku. Understood? First name name chesna. Only locators ni separate chestunna kaani ippudu chustandi inka readability complete ga increase avaledu naaku. You don't have to ask find element, right? You know, if you get the element you can perform the operation. So we are hiding the element finding operation in the background. Understood? So that we are going to do now. Idi first level ayipindi. You understood it, right? Now we are going to this kind of real time lo mana idi vaadam, but meeku manam vaadedi ardham kavalante meeku ivanni ardham kavali background. So that is why I am giving this. In real time you are not going to use this kind of use cheskochu meeku kavali ante, but we are not going to use this actual POM implementation idi kaadu. Okay, so POM ki elladaniki meeku okoto okoti separate cheskuntu vastunnam. Okay, now I am going to create another class in this page locators. Okay, I click new class c2_separate okay, I'll see the class names edo unta adi vaadukundam so that it will be common for every batch before you know. Okay, idu prepackage call com.selenium page locators separate. Okay, separate by locators element locators name daga tappu raasa separate by locators. Now I can write element locators. I don't want any main method over here. Separate element locators here, right? Now here what I want to separate actually ee driver dot find element ni kuda separate cheyali ante ee driver ikkadiki raavali kada, that should come here. Aa driver ikkadiki pass avvali. So pass avvali ante whenever you are creating an object you can pass the driver. Class object create chesukara, class object create chestunnappudu em vaadtham constructor. So can I write a constructor over here? C2 public void c2 separate locators. This is my constructor. In this constructor nee name cheyali driver ni assign chesukovali. So for that driver I'm going to first I'll do one thing. I want to okay idi idi pakkana pettandi meeku inko order lo vastha. Now I want a driver over here endukante driver dot find element rayalante ikkada driver ani variable undal kada. So what I'm going to do is public web driver driver peru ade vaadukuntunnanu. Okay, I want to import this. Come on, right? Web driver vachindi, or you can also make it as static. Okay, public static web driver driver vachindi driver. Now what I want to do, I want to find username and then first, so I'll say get okay get evadu get username entidi text box e kada. So _txt method name. So I'm going to create a method over here public. I'm going to return a web element. Web element kada find out chestundi nenu web element change to web element. Okay, username
Okay, but this I have to write like this: driver dot find element. So to this I have to pass the driver, or you can directly pass this class level driver. I'll show you. అందుకే ఈ ప్రతి మెథడ్ కి డ్రైవర్ డ్రైవర్ అని ఇన్పుట్ లాగా పంపించకుండా క్లాస్ వేరియబుల్ క్రియేట్ చేసుకుంటే ఏం చేయొచ్చు, యూ కెన్ యాక్సెస్ ఇట్ ఇన్ ఎనీ మెథడ్ ఆఫ్ దట్ క్లాస్. సో దట్ ఈస్ వై క్రియేటెడ్ అ క్లాస్ వేరియబుల్. నౌ ఇన్ దిస్ ఇక్కడ మీరు మళ్ళీ బై డాట్ ఐడి అని రాసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ మనం సి1 లో రాసుకున్నాం కదా, ఇది ఉంది కదా. ఇప్పుడు ఈ క్లాస్ ని అది ఎక్స్టెండ్ చేసింది అనుకోండి, ఇది అక్కడ కూడా వస్తుంది కదా. కంట్రోల్ సి ఎక్స్టెండ్స్. ఓకే, నౌ కెన్ ఐ యూస్ దిస్ టిఎక్స్టి యూజర్ నేమ్, రైట్? ఐ వాంట్ టు రిటర్న్ దిస్ హోమ్ రిటర్న్, అంతేనా? నేను ఇక్కడ డైరెక్ట్గా సింగిల్ లైన్ లో రాస్తున్నా, కాకపోతే అక్కడ ఏం చేస్తామండి, లోపల ఈ ఫైల్స్ కండిషన్స్ రాసుకొని వేరియబుల్ రిటర్న్ అయితే, అంటే ఇది రిటర్న్ చేయడానికి ముందు డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ట్రై క్యాచ్ లో రాసుకొని ఎక్సెప్షన్ లేకపోతే అప్పుడు ఇది రిటర్న్ చేయడం, అట్లా కోడ్ మన ఓన్ గా మనం రాసుకోవచ్చు. మీరు అనొచ్చు డైరెక్ట్ గా ఫైండ్ ఎలిమెంట్ ఉంది కదా నిఖిల్, మళ్ళీ మేము గెట్ యూజర్ నేమ్ అని ఎందుకు రాసుకోవాలి అంటే, వీఆర్ గోయింగ్ టు రైట్ సమ్ అదర్ ఇంప్లిమెంటేషన్ ఇన్ దిస్. ఇది దొరికితే ఏం చేయాలి, దొరకపోతే ఏం చేయాలి, ఎక్సెప్షన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, అట్లాంటి అంతా ఇందులో రాసుకోవచ్చు మనం కావాల్సిన. బట్ ఫర్ నౌ యూ టు ఫర్ యూ టు అండర్స్టాండ్ ఐమ్ జస్ట్ రైటింగ్ ఎ సింపుల్ స్టేట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ డ్రైవర్ ఉంది, డ్రైవర్ నల్ ఉందా లేదా చెక్ చేశాను నేను. యూ కెన్ డూ సచ్ కైండ్ ఆఫ్ వెరిఫికేషన్స్ ఇన్ దీస్ మెథడ్స్. ఓకే, అండ్ దెన్ ఐ వాంట్ పబ్లిక్ వెబ్ ఎలిమెంట్ గెట్ పాస్వర్డ్ అండర్ స్కోర్ టెక్స్ట్ బాక్స్. ఓకే, అగైన్ రిటర్న్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ టిఎక్స్టి పాస్వర్డ్. నేను ఆల్రెడీ అక్కడ రాసుకున్నా కాబట్టి దాన్ని ఎక్స్టెండ్ చేసి ఇక్కడ వాడుకుంటున్నాను, లేదంటే మీరు డైరెక్ట్ ఇక్కడ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడి అని కూడా రాసుకోవచ్చు, బై డాట్ ఐడి, బై డాట్ నేమ్, మీ ఇష్టం, అది ఎట్లా రాసుకుంటాను మీ ఇష్టం. ఓకే, దెన్ పబ్లిక్ వెబ్ ఎలిమెంట్ గెట్ లాగిన్ బటన్. ఓకే, అండ్ దెన్ రిటర్న్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బిటిఎన్ లాగిన్, రైట్? సో నౌ దీస్ మెథడ్స్ ఆర్ రిటర్నింగ్ దోస్ ఎలిమెంట్స్, రైట్? అసలు ఇక్కడ గెట్ యూజర్ నేమ్ అని రాసుకున్నా, డూ అంటే గెట్ బదులు ఫైండ్ యూజర్ నేమ్, గెట్ ఏ కరెక్ట్, ఎందుకంటే రిటర్న్ చేస్తున్నాం కాబట్టి గెట్ విల్ బి ద కరెక్ట్ వన్. ఓకే, గెట్ యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్, గెట్ పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్, గెట్ లాగిన్ బటన్. అంటే నేమింగ్ కోసం ట్రై చేస్తా, బట్ ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఇన్ పిఓఎం పిఓఎఫ్ ఐమ్ గోయింగ్ టు క్రియేట్ అనదర్ ఎగ్జిక్యూటర్ క్లాస్. ఇందాక ఓన్లీ బై లొకేటర్స్ కి సెపరేట్ ఉంచేస్తా. ఐమ్ గోయింగ్ టు క్రియేట్ అనదర్ క్లాస్ C2_ సెపరేట్ ఎలిమెంట్ లొకేటర్ అండర్స్కోర్ ఎగ్జిక్యూటర్. ఓకే, ఐ వాంట్ మెయిన్ మెథడ్, రైట్? దిస్ మెథడ్ షుడ్ యాక్సెస్ ఆల్ దోస్, రైట్? ఇప్పుడు మనకు డ్రైవర్ ఎక్కడ, లెట్ మీ కాపీ దిస్ కామన్ కోడ్, ఏదది దిస్ వన్, దీస్ టూ లైన్స్ ఆర్ కామన్, కాపీ దిస్ కామన్ కోడ్, పేస్ట్ ఇట్. ఓకే, ఇది వచ్చింది. నౌ ఐ డోంట్ వాంట్ టు రైట్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్, ఎందుకంటే ఆల్రెడీ రాసి ఉంది అక్కడ. సో ఐ కెనాట్ రైట్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. వాట్ షుడ్ ఐ డూ, ఎక్కడుంది అది, ఇగో ఇది, ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్టెండ్ దిస్ క్లాస్, ఆర్ యూ కెన్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ అండ్ కాల్ దోస్ మెథడ్స్, ఇట్స్ అప్ టు యూ. ఇందాక ఆల్రెడీ ఎక్స్టెండ్స్ వాడినాం కాబట్టి ఇక్కడ నేను ఆబ్జెక్ట్ వాడతాను. ఓకే, ఎక్స్టెండ్స్ వాడితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, డ్రైవర్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి కదా, యూ కెనాట్ పాస్, రైట్? సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. వాట్ ఈస్ దిస్? లాగిన్ పేజ్ సంథింగ్, ఏదో ఒక ఎలిమెంట్ అల్సే లొకేటర్స్. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు న్యూ C2 సపరేట్ ఎలిమెంట్ లొకేటర్స్.
import. Right, object created in the, now I can access this locators dot, you see this get username txt, get password txt, get login button and vastunay kada. So get username txt dot send keys admin, and then again locators dot get password txt dot send keys admin 123, and then locators dot get login button dot click. అంటే ఏం చేస్తున్నాం, యూజర్ టెక్స్ట్ బాక్స్ తెచ్చుకొని దానిలో ఎంటర్ కీస్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అనేది కూడా లేదు. నేను ఏం చేస్తున్నా ఇక్కడ యూజర్ టెక్స్ట్ బాక్స్ తెచ్చుకున్నా, దానిలో ఎంటర్ చేస్తున్నా, పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ తెచ్చుకున్నా, ఎంటర్ చేస్తున్నా. బట్ ఇఫ్ ఐ రన్ దిస్ ఇట్ వోంట్ వర్క్ నౌ, బికాస్ నాకు డ్రైవర్ అనేది ఇక్కడ ఈ క్లాస్ లో వేరియబుల్ లో అసైన్ అయ్యి ఉంది. కానీ ఈ క్లాస్ లో డ్రైవర్ వేరియబుల్ కి ఏమైనా వాల్యూ అసైన్ అయ్యి ఉందా? నా బ్రౌజర్ ని డ్రైవర్ వేరియబుల్ కి అసైన్ చేశానా? చేయలేదు కదా. మరి అక్కడ నుంచి డ్రైవర్ ఇక్కడికి రావాలి కదా. How can we pass with the help of constructor? While creating object, you are calling the constructor. So obviously first method that will be running is constructor. So a constructor lo nee driver ki value assign chesthe, you understood right? So now what I'm going to do is I'm going to create a constructor method for this. Public రిటర్న్ చేసే పని ఏం లేదు. వాయిడ్ సీ టు సపరేట్ లొకేటర్స్. ఓకే, దెన్ దిస్ కన్స్ట్రక్టర్ షుడ్ యాక్సెప్ట్ అ వెబ్ డ్రైవర్ వేరియబుల్. అండ్ దెన్ హియర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ దిస్ డాట్ డ్రైవర్, అంటే తెలుసు కదా కరెంట్ క్లాస్ డ్రైవర్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్స్టాండ్. అంటే నేను ఇక్కడ పారామీటర్ లాగా పంపించిన డ్రైవర్ ని ఈ డ్రైవర్ వేరియబుల్ కి అసైన్ చేస్తాను. సీ దిస్ ఈస్ అ స్టాటిక్ వేరియబుల్, సో ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఇన్స్టాన్స్ వేరియబుల్ దేర్ ఇస్ నో ఇష్యూ. యు సీ దిస్? ఓకే, స్టాటిక్ వేరియబుల్ అయితే దిస్ కీవర్డ్ తో యూజ్ చేయము, ఇన్స్టాన్స్ కే దిస్ వాడతాం. ఓకే, సో వాట్ ఈస్ ది వార్నింగ్ ఓవర్ హియర్? రైట్, చేంజ్ టు దిస్ మెథడ్ హ్యాస్ అ కన్స్ట్రక్టర్ నేమ్. Constructors doesn't return anything. What I'm mentioning is a panle, then much poya. You are also not telling me, right? This is a constructor which is not going to return anything. What is it doing? Just assigning the driver which is coming to this class to this variable. And the driver assign anything kada? Right. Now here I can pass this driver. You understood what I did? సపరేట్ ఎలిమెంట్ లొకేటర్స్ కి డ్రైవర్ వెళ్ళాలి కాబట్టి వాట్ డిడ్ ఐ డు, ఐ క్రియేటెడ్ ఎ కన్స్ట్రక్టర్ అండ్ టు దట్ కన్స్ట్రక్టర్ ఐ పాస్డ్ దిస్ డ్రైవర్ యాజ్ ఎన్ ఇన్పుట్. సో ఇప్పుడు ఏమైంది, ఆ డ్రైవర్ వచ్చి ఈ క్లాస్ వేరియబుల్ కి అసైన్ అయింది, అంటే ఆ బ్రౌజర్ ఈ డ్రైవర్ లో ఉంది. ఇప్పుడు ఆ బ్రౌజర్ లోనే ఫైండ్ చేస్తున్నాం. సో అవర్ లూప్ ఇస్ క్లోజ్డ్, అంతేనా? వేర్ ఇస్ ది ఎర్రర్? ఓకే, నో లెట్ అస్ రన్ దిస్. ఇంకా మీరు కావాలంటే పిఐఎం అవి కూడా రాసుకోవచ్చు, బట్ this is enough for us to see the demo, right? I'm running it. See, indakadiki ippadiki inka meeku not this, this one. You see this, deeniki deeniki readability marinda leda? Understood right? All right, run as ikkada em theda undadu, malli just login aitadu ante, but just to check whether it is working or not I'm showing you this. Rasna code okka sarina check chesukovali pani chestunda leda. లాగిన్ అయిందా? సో దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ది, సో ఇట్ ఈస్ నాట్ ఇంపాక్టింగ్ అవర్ ఫంక్షనాలిటీ. బట్ వాట్ ఈస్ ఇట్ డూయింగ్, ఇట్ ఈస్ రెడ్యూసింగ్ ది మెయింటెనెన్స్ టైం. ఇప్పుడు ఏంటి, మనకు లొకేటర్స్ కావాలంటే ఏం చేస్తాం, డైరెక్ట్ గా ఈ లొకేటర్స్ క్లాస్ లోకి వెళ్తాం మనం. ఇక్కడ చూస్తాం, ఓకే ఇక్కడ ఏముంది, మళ్ళీ టీఎక్స్ యూజర్ నేమ్ వెళ్ళిపోతాం. సో ఆల్ ది లొకేటర్స్ ఆర్ ప్రెసెంట్ అండర్ దిస్, అంతేనా? Understood? Is it clear? అర్థమైందా? Now I want to separate this,
I want executor class, relocators. So I want to, I don't want to show this operations also here. I just want to perform the operation. I want to say enter username. Inka need untadu kada, right? So I want to, I don't want to show this send keys method. This is a method which is given by web driver, right? I just want to show something to the user that anybody can understand. To login, what we should do? Enter username, enter password, click login. Itla chupisthe inkentha need untadi. You understood what I'm saying? So what are we doing? Steps directly chupistham. Entering user, enter username, enter password, click login, click PIM, click add employee, enter first name, enter middle name, enter last name. Readability is increased furthermore. Now to convert to such way, we have to remove these operations from this main class. And then, so now I'm going to create another class. That is third level. Second level is this one. Now we are going to third level to increase furthermore readability. Okay. Now, page locator slow, new class. Name in better name. Okay. Separate operations. Copy. Then paste. Okay. I don't want a main method over here. Right. The operations ni separate cheyali anante. I already have this element locators over here. Antena. So I'm going to copy all this. I'll change that one method. ఇవి ఉండాలి నాకు ఎందుకంటే నేను ఎలిమెంట్ లొకేటర్స్ ని ఆపరేషన్స్ ని ఒక మెథడ్ లో రాయా సపరేట్ చేసుకుంటా సో హియర్ దిస్ ఇస్ నాట్ సి టూ ఇట్ షుడ్ బి సి త్రీ ఓకే అండ్ ఇది యాక్చువల్గా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా ఇక్కడ బై డాట్ ఐడి అని కూడా రాసుకోవచ్చు మీరు ఆల్రెడీ ఎక్స్టెండ్ చేసి రాసాం కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ ఎక్స్టెండ్ okay now what these methods are doing these methods are returning the elements ee elements pair and operations perform cheyal kada public enter username so ipudu em chestante vitanni private chestuntaru byte evaru kanipiche panaledu naaku aa username fields private ante only within the class right public enter public void I am not going to return anything public void meer kavalante return chesukochu enter chesin tarvata akada value enter ayyinda ledha ani verify chesukoni entered ani cheppi return chesukochu but we are not going to return anything we are just doing like this enter username username enter cheyalante daniki input cheyal kada username string e kada string uname anteena so naaku element ekkada undi దీంట్లో ఉంది గెట్ యూజర్ నేమ్ txt అంతేనా గెట్ యూజర్ నేమ్ txt డాట్ సెండ్ కీస్ ఆఫ్ యూనేమ్ అండర్స్టాండ్ అర్థమైందా నౌ ఐ యామ్ గోయింగ్ టు క్రియేట్ అనదర్ మెథడ్ పబ్లిక్ వాయిడ్ ఎంటర్ పాస్వర్డ్ string pwd and here get password underscore txt dot send keys of pwd antena then public void click login okay deeniki input em avasaram ledhu mari ante kada what I'm going to do get login button dot ఇప్పుడు ఏంటి అన్ని ఆపరేషన్స్ ఇందులోనే అయిపోతున్నాయి అయినాయా ఆర్ ఐ ఆల్సో వాంట్ ఐ విల్ ఆల్సో యాడ్ దిస్ పిఐఎం అండ్ యాడ్ ఎంప్లాయీ కూడా ఓకే పబ్లిక్ వెబ్ ఎలిమెంట్ గెట్ పిఐఎం ఓకే రిటర్న్ driver dot find element link PIM public unna em kaadu akkad access aitavi if I don't want others to access these methods then I can make it as
private. Tells you that we call it access specifiers. Private left element get add emp link. Okay. Return driver dot find element link add employee. Okay. I'm going to add those methods as well. Public void. And then what is this? Click PIM. Get PIM link dot then public void click add EMP. Then get there is this add EMP link dot click. Right? So you understood this? Just operations are asking on here. I'm thinking here. Clear, right? No. I want to execute this. So I'm going to create a new class in POM, POF. New class C3 underscore separate operations underscore execution. Okay. I want a main method. Finish. Here, common things are common. So first of these call, I want these two things, right? Driver create, yes, call. Done. Now, I want to call the methods of this class. So instead of, okay, then driver pump and compulsory, you know, object create, yes, call. So I'm going to use this C3 separate operations. And say OP operations is equals to new separate operations, and then this is taking a driver input. Driver akkadi pompeyalante ikkada constructor create cheyali. Created. Right. Then I have to import this separate operations. Done. Now OP dot enter username. OP dot enter password admin. Then OP dot click login. Click login. Then OP dot click. Yeah, yeah. And then OP dot click add. See? Readability increase in the furthermore. And then I don't want to create this object directly enter username enter password click login click PIM and Raskovali anukunte. What we are going to do is we'll create this driver in that class directly. Our class constructor low. But I want to remove this op.op.op.op. So what I'm going to do is I'm going to remove this. And then I am going to create this object over here. Okay, I can remove this, or I can just simply say this dot driver. Okay, then you can input it by default. Okay, whenever you are calling this class, it will automatically create this. So I'm going to do this. Okay, I don't have this. I don't have to use this. Okay. If static area low instance method call this to number. See this. Change enter username to static. So with the static march kunte badale idu kada directly vaadukochu kada. Where is this?
static మళ్ళీ వాటి అన్నిటిని కూడా మార్చుకోవాల్సి ఫైన్ నో ప్రాబ్లం. ఇదంతా ఎందుకనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం మనం, బట్ యు కెన్ యూస్ లైక్ దిస్. దిస్ షుడ్ బి చేంజ్ టు స్టాటిక్ లైక్ దిస్, నో ప్రాబ్లం. వార్నింగ్ కదా. Then I'll change it to static. Without object vadko valanti ivanni with the object, if you want to create using with object you can directly write. Then one more error. Okay, now you see there won't be any error over here. But an errors unnaya, this is not needed. Web driver ikkada vadaledu, and then ee class kuda object ikkada create cheyaler kabatti avasaram ledu. Now you see this. ఇప్పుడు చూడండి సింపుల్ గా ఏముంది, ఎంటర్ యూజర్ నేమ్, ఎంటర్ పాస్వర్డ్, క్లిక్ లాగిన్, క్లిక్ పిఐఎన్, క్లిక్ యాడ్ ఎంప్లాయ్. ఇరిటబిలిటీ ఇస్ ఫర్దర్ మోర్ ఇంక్రీస్. అండర్స్టాండ్? ఆల్ లెట్ us రన్ దిస్. అక్కడ జావా అనుకున్నాను నేను, ఆ డ్రైవర్ దానికి వెళ్ళదు. నెక్స్ట్ యూజర్ నేమ్ సెపరేట్ ఆపరేషన్స్ జావా అయితే. ఇక్కడికి డ్రైవర్ రావాలి అని అంటే ఫస్ట్ ఈ కన్స్ట్రక్టర్ కాల్ అవ్వాలి కదా. సో ఐఎమ్ గోయింగ్ టు కాల్ దిస్ కన్స్ట్రక్టర్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్. వెయిట్, ఐ కెన్ డూ వన్ మోర్ థింగ్. కంట్రోల్ జెడ్, ఇక్కడ ఉంది కదా. సో కన్స్ట్రక్టర్ తో పని లేకుండా I can change driver na send cheskodaniki. Okay, instead of this driver is equals to idi ikkada undadu asalu. Okay, I have to import this web driver. Kani ee driver variable ni ee class lo unna driver variable ki assign cheyali kada manam. So what I'm going to do is, ఇది పని చేయకపోవచ్చు, బట్ లెట్ మీ ట్రై. స్టాటిక్ వేరియబుల్ ఏ కదా, స్టాటిక్ వెబ్ డ్రైవర్ డ్రైవర్. సో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇస్ డాట్ డ్రైవర్ ఈజ్ ఈక్వల్స్ టు డ్రైవర్. అండర్స్టాండ్? ఇక్కడ డ్రైవర్ క్రియేట్ అయింది నాకు. ఆ కన్స్ట్రక్టర్ ని కాల్ చేయాలంటే మళ్ళీ అప్డేట్ క్రియేట్ చేయాలి, అప్డేట్ రిమూవ్ చేయడానికి కదా. సో ఇక్కడ డ్రైవర్ క్రియేట్ అవుతుంది, దాన్ని ఏం చేస్తున్నాడు, నా క్లాస్ డ్రైవర్ వేరియబుల్ అసైన్ చేస్తాను. స్టాటిక్ వేరియబుల్ యాక్సెస్ చేసుకోవాలంటే ఇట్లే కదా, స్టాటిక్ వేరియబుల్ ఇన్ స్టాటిక్ ఏరియా. సో ఐఎమ్ యూజింగ్ ది క్లాస్ నేమ్ అండ్ వేరియబుల్. సో ఐఎమ్ అసైనింగ్ దిస్ డ్రైవర్ టు దట్ క్లాస్ డ్రైవర్ వేరియబుల్ అండ్ దెన్ ఐఎమ్ యూజింగ్ ఆల్ దీస్ మెథడ్స్. రైట్ క్లిక్ రన్ యాస్. ఇస్ ఇట్ రన్నింగ్, వర్కింగ్? సో రీడబిలిటీ ఈస్ ఇంక్రీస్డ్. సింపుల్ రైట్? అది ఇన్స్టెన్స్ రాసుకుంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి, స్టాటిక్ రాసుకుంటే ఇట్లా చేసుకోవాలి. ఇట్లనే చేయాలని ఏం లేదు, మనకి ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. బట్ అవర్ ఇంటెన్షన్ ఇస్ టు సపరేట్ ఆపరేషన్స్. సపరేట్ చేసాం కదా మనం. డూ యూ సీ ఎనీ ఆపరేషన్స్ ఓవర్ హియర్? సెండ్ కీస్, క్లిక్ మెథడ్స్ ఏమని చూస్తున్నామా? ఆల్ యూఆర్ సీయింగ్ ఇస్ సమ్ మెథడ్స్, అంతేనా? ఐ విల్ షో యూ మై ప్రీవియస్ క్లాస్ ఎగ్జిక్యూటర్ so that you will understand separate operations lo. Okay, let me open this. Like itla rasanu, see manamemo direct ga txt user name endukante already manam raaskunnam kabatti danne vaadukunnam, kani villaki separate ga raasesam. You can write in any way, itlaina raaskochu atlaina raaskochu. What we are doing is just finding an element and then kindigal chudandi. Ikkada chudandi din game chesa nenu driver variable constructor dwara assign chesukunna. That means I could have created very object there, akkada object create chesi vaadukunnattunna. Okay, see these operations, ante veelaki first name last name enter chesi save chesi promote chesanu. Inka operations extra unnai, you can also add these operations, not a problem. Now let me go to executor class, you will understand. POM POF POM POF operations executor. You see this, I created an object
and then with that object I called those methods. And then you can use either this way or that way. Manishtam. Atlana chesukochu. Okay? Right. So do you want me to do like this? Atlana chesukochu. Right? నాకు ఇట్లా ఇట్లా అయితే ఎంటర్ యూజర్ నేమ్ ఎంటర్ పాస్వర్డ్ ఇట్లా ఉన్నాయి ఇట్లా కాకుండా నాకు ఇక్కడ ఇంకొక ప్రాబ్లం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ముందు ఏంటి అంటే నా వాట్ ఆర్ వీ డూయింగ్ C3 ఆపరేషన్స్లోకి వెళ్ళినప్పుడు వీఆర్ హ్యావింగ్ వన్ క్లాస్ విచ్ ఈస్ హ్యావింగ్ ఆల్ ది ఎలిమెంట్స్ అండ్ ఆల్ ది ఆపరేషన్స్ ఒకటే క్లాస్లో అన్ని ఎలిమెంట్స్ అండ్ ఆపరేషన్స్ రాస్తున్నాను ఇప్పుడు ఏంటి మనం చేసింది జస్ట్ లాగిన్ చేసి పిఐఎం మీద క్లిక్ చేసి యాడ్ ఎంప్లాయీకి వెళ్ళాం అంతే కదా బట్ Now we want to add user name, first name, last name, middle name, and then click on save. After clicking on save, click on edit and then edit the email ID, past email IDs, phone numbers, all contact details, blood group, relationship status, nationality status, avanni edit cheyali. So any elements vastayi? Suppose oka 20 elements vachayi. 20 elements ki 20 methods. Vaati meeda operations perform cheyadaniki inko 20 methods. So 20 plus 20? 40 మెథడ్స్ ఒక క్లాస్లో అవుతున్నాయి సరే 20 ఎలిమెంట్స్కే 40 మెథడ్స్ అయినాయి అట్లా ఒక 100 ఎలిమెంట్స్ పెద్ద అప్లికేషన్ అన్నప్పుడు ఆబ్వియస్లీ ఉంటాయి కదా మినిమం 100 ఎలిమెంట్స్ ఆపరేషన్ చేసేటి అన్నీ ఉంటాయి ఇప్పుడు RNHRM తీసుకోండి మీరు లీవ్స్కి ఒకటి ఉంది ఎంప్లాయీ అడిషన్కి ఒకటి ఉంది ఎంప్లాయీ అడిషన్కి ఒకటి ఉంది ఫైల్ అప్లోడ్కి ఒకటి ఉంది యూఆర్ హ్యావింగ్ డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ లీవ్స్ RNHRM లాగిన్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి కదా సీ దిస్ డాష్బోర్డ్ ఉంది మెయింటెనెన్స్ ఉంది డైరెక్టరీ ఉంది అడ్మిన్ ఉంది అడ్మిన్ లో కూడా యూజర్ మేనేజ్మెంట్ ఉంది యూ సీ దిస్ ఇన్ని సెక్షన్స్ ఉన్నాయి ఇన్ని ఫీల్డ్స్ ఉంటాయి కదా మరి మనకు యూఆర్ గోయింగ్ టు యాడ్ ఆల్ దోస్ ఫీల్డ్స్ అండ్ ఫర్ ఈచ్ ఫీల్డ్ యూ హ్యావ్ సమ్ ఆపరేషన్ సో ఒక 100 ఫీల్డ్స్ ఉన్నాయి అంటే 10 ఆపరేషన్స్ ఉంటాయి 100 ఆపరేషన్స్ సో 100 + 100 200 మెథడ్స్ ఒక క్లాస్ లో రాసుకుని ఏది ఏ మెథడ్ ఇప్పుడు ఇక్కడ చూడండి సెర్చ్ అని ఉంది సెర్చ్ ఈ పేజ్ లో ఉందా యూజర్ మేనేజ్మెంట్ లో ఉంది కదా రైట్ నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ పిఐఎం ఎంప్లాయీ లిస్ట్ ఇక్కడ కూడా సెర్చ్ ఉంది కదా మరి ఒకే క్లాస్లో క్లిక్ సెర్చ్ అనే మెథడ్ ఉంది రెండు సార్లు అది ఏ సెర్చ్ అండ్ దెన్ ఎన్ని ఆపరేషన్స్ ఉన్నాయి 100 + 100 200 మెథడ్స్ ఉన్నాయి సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి లిటిల్ డిఫికల్ట్ ఫర్ అస్ యాజ్ వి గ్రో ది నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ 3-4 ఉన్నప్పుడు ఏమైంది ఈజీగా మెయింటైన్ చేసుకోగలుగుతున్నాం కానీ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ పెరుగుతున్న కొద్ది ఏమైతుంది ఇట్ ఈస్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ ఫర్ అస్ యూ అండర్స్టూడ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే నెంబర్ ఆఫ్ మెథడ్స్ పెరుగుతున్న కొద్ది మనం పైకి కింద స్క్రోల్ చేసుకుంటూ అది ఎక్కడుందో వెతుక్కొని దాన్ని ఫిక్స్ చేసే వరకు కూడా టైం పడుతుంది మనకి సో ఐ డోంట్ వీ డోంట్ వాంట్ టు ఫేస్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఏం చేస్తాం మనం సి ఫస్ట్ పేజెస్ లాగిన్ పేజ్ రైట్ ఈ లాగిన్ పేజ్ అంటే ఇందాక మనం ఏం చేస్తున్నాం ఒకటే పేజ్లో పెట్టాస్ అంటే ఒకటే సపరేట్ ఆపరేషన్స్ క్రియేట్ చేసుకుని దానిలోని అన్ని పేజీల ఎలిమెంట్స్ రాసుకుంటాం నౌ వాట్ ఐ డూ ఇస్ ఐ విల్ సపరేట్ page by page that is why we call it as page object model you understood ardhamainda so first I separated a by locator because I want to make it easy maintenance kani tarvata em anukuna I driver dot find element enduku if I am finding the element why should I say that I am finding the element so dani kuda hide chesi element and operation ni iskochana operations kuda separate cheskovachu kada nen to make it more readable so third level lo I separated the ఆపరేషన్స్ అండ్ క్రియేటెడ్ మెథడ్స్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన ప్రాబ్లం ఏంటి నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ పెరుగుతున్న కొద్ది నెంబర్ ఆఫ్ మెథడ్స్ పెరుగుతుంది నెంబర్ ఆఫ్ మెథడ్స్ పెరుగుతున్న కొద్ది ఒకటే పేజ్లో ఉండేసరికి స్క్రోల్ ఇన్ చేసి సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందాక చూసాం కదా సెర్చ్ మెథడ్ సెర్చ్ బటన్ యాడ్ బటన్ కూడా కొత్త ఎంప్లాయీని యాడ్ చేసుకోవడానికి ఉంటుంది కొత్త లీవ్స్ యాడ్ చేయడానికి ఉంటుంది సో హౌ డూ యూ డిఫరెన్షియేట్ దోస్ యాడ్ బటన్స్ ఇట్ విల్ బి లిటిల్ డిఫికల్ట్ సో దట్ ఈస్ వై వీఆర్ గోయింగ్ టు సపరేట్ దీస్ ఆబ్జెక్ట్స్ పేజ్ బై పేజ్ ఇది లాగిన్ పేజ్ ఎలిమెంట్ ఇది యాడ్ ఎంప్లాయీ పేజ్ ఎలిమెంట్ ఇది లీవ్స్ పేజ్ ఎలిమెంట్ ఇది అడ్మిన్ పేజ్ ఎలిమెంట్ సో వీఆర్ గోయింగ్ టు సపరేట్ ఎలిమెంట్స్ పేజ్ బై పేజ్ బై క్రియేటింగ్ సపరేట్ క్లాసెస్ ఫర్ ఈచ్ పేజ్ ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క క్లాస్ క్రియేట్ చేసుకొని దానికి సంబంధించిన ఎలిమెంట్స్ దానికి సంబంధించిన ఆపరేషన్ అనుకోబెట్టుకుంటాం సో ఇందాక చూస్తే పిఐఎం ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ చూస్తే మొత్తం 7 ఎలిమెంట్స్ ఉన్నాయి 7 + 7 14 మెథడ్స్ అయితే బట్ ఇఫ్ ఐ సపరేట్ లాగిన్ పేజ్ సపరేట్లీ యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ బటన్ మూడే ఉన్నాయి 3 + 3 = 6 14 నుంచి 6కి వచ్చినామా అండర్స్టాండ్ అర్థమైందా సో నౌ వీఆర్ గోయింగ్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్
ఓకే, మళ్ళీ టైప్ చేయను, ఐ విల్ కాపీ ఫ్రమ్ మై ప్రీవియస్ క్లాస్. ఓకే, సో ఐమ్ క్లోజింగ్ ఆల్ దిస్, అన్ని సేవ్ చేసాను. Closing all. Close all. Now I am going to create separate page locators in this. Okay. What is the name? Not this. Page locators. Log this one. F2. Login page. I'll show you what I'm going to do there. Right click. New class. C4. అంటే మూడు, లాగిన్ పేజ్, వెల్కమ్ పేజ్, యాడ్ ఎంప్లాయీ పేజ్, మూడు పేజెస్ సెపరేట్ క్రియేట్ చేసాం. మనకు శాంపుల్ తెలియాలి కాబట్టి ఐఎమ్ సెపరేటింగ్ దీస్ ఎలిమెంట్స్ ఇంటూ త్రీ సెపరేట్ పేజెస్. సో హియర్ ఆల్సో ఐ డోంట్ వాంట్ ఎనీ మెయిన్ మెథడ్, ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఫినిష్. దెన్ ఐ వాంట్ అనదర్ క్లాస్. ఓకే సరే, ఫస్ట్ ఇది కాపీ చేసేసుకుంటా. కాపీ దెన్ అండ్ చేంజ్, ఇంపోర్ట్ చేయాలి, చేస్తే సెట్ అయిపోతుంది. సో నౌ ఐ కెన్ ఇంపోర్ట్ దిస్, రైట్. దెన్ ఐ హావ్ టు ఇంపోర్ట్ దిస్ వెబ్ ఎలిమెంట్. ఇక్కడ ఏం చేయలేదు చూడండి, నేను పబ్లిక్ స్టాటిక్ వెబ్ ఎలిమెంట్ గెట్ యూజర్ నేమ్, మీ దగ్గర గెట్ యూజర్ నేమ్ అండర్ స్కోర్ టీఎక్స్టీ మెథడ్ ఉంది, ఇక్కడ గెట్ యూజర్ నేమ్ మెథడ్ ఉంది. యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ దెన్ లాగిన్. ఆ కింద ఎంటర్ యూజర్ నేమ్, ఎంటర్ పాస్వర్డ్, క్లిక్ లాగిన్. వీళ్ళకి ఇంకా పబ్లిక్ వాడినాం, మనం ప్రైవేట్ వాడుకున్నాం ఇంకా నీట్ గా, బికాస్ ఐ వాంట్ ఎక్స్పోజ్ ఓన్లీ దీస్ మెథడ్స్. ఈ మెథడ్స్ అవసరం లేదు కదా ఎండ్ యూజర్స్, ఎలిమెంట్ ఇచ్చే పని లేదు కదా, ఎలిమెంట్ మీద ఆపరేషన్ ఇవ్వాలి. సో అందుకని ఐ మేడ్ దెమ్ ప్రైవేట్ పార్ట్. ఈవెన్ ఇఫ్ యూ మేక్ పబ్లిక్ డజంట్ హ్యాంపర్ యువర్ ఫంక్షనాలిటీ. ఓకే, బై ని కూడా ఇంపోర్ట్ చేయాలి. ఇంకొకటి డ్రైవర్ ఎక్కడో ఇష్యూ రావాలి కాలేదా, ఇక్కడ వెబ్ డ్రైవర్ ఉంది, దీనికి డ్రైవర్ పంపిస్తున్నా, ఈ డ్రైవర్ని దీనికి అసైన్ చేస్తున్నా. ఓకే ఫైన్, నా అర్థమైంది. ఇందులో యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్ బటన్ మూడే ఉన్నాయి, ఇక్కడ ఇంకేం లేవు, చూసారా, అంతే కదా. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అనదర్ క్లాస్, రైట్ క్లిక్ న్యూ క్లాస్ C4_2_OHRM _welcome page. Okay. There's a name. Yes. Welcome page. Then launching. I'm copying these elements again. Copy. Just the PIM and add employee. I'm the R&D. Man already asked no. Man on asked no class. Man you know copy just go to. But I'm copying my from previous class. They come just no. But yeah. ఏం తేడా అయింది, C4_2_ ఓ క్యాపిటల్ ఆర్, రైట్. నౌ ఐ హావ్ టు ఇంపోర్ట్ దిస్ వెబ్ ఎలిమెంట్, దెన్ ఐ హావ్ టు ఇంపోర్ట్ దిస్ బై. ఇందాక రాసిన దాన్నే స్ప్లిట్ చేస్తున్నా నేను, అంతే. ఇందాక రాసాం కదా మనం, ఇవన్నీ ఒకే క్లాస్ లో రాసుకున్నాం, కానీ ఇప్పుడు సపరేట్ సపరేట్ క్లాసుల్లో రాస్తున్నాను, అంతే కదా. ఎక్కడుంది, సేవ్, రైట్. నౌ ఐ వాంట్ టు క్రియేట్, ఇందులో ఏం రెండే ఎలిమెంట్స్, పిఐఎం, యాడ్ ఎంప్లాయీ. ఆ తర్వాత మళ్ళీ అది యాడ్ ఎంప్లాయీ పేజ్ ఓపెన్ అయ్యేది, యాడ్ ఎంప్లాయీ మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఎంప్లాయీ పేజ్ ఓపెన్ అయ్యింది. అక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సేవ్ బటన్, మూడు క్లిక్ చేస్తున్నా కదా. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అనదర్ క్లాస్ ఫర్ దాట్. ఓకే, న్యూ క్లాస్ C4_3_OHRM_ యాడ్ EMP పేజ్, EMP పేజ్. ఓకే ఫినిష్. నౌ ఐఎమ్ గోయింగ్ టు కాపీ దిస్ యాజ్ వెల్. మన ఇవాళ రాసిన క్లాస్ లో యాడ్ ఎంప్లాయీకి సంబంధించి ఏం రాలేదు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సేవ్ బటన్ ఏం రాయలేదు కదా. అనుకో టు టేక్ దోస్ థింగ్స్ యాజ్ వెల్.
ఇందులో ఒక మెథడ్ తీసేయాలి నేను, ఎందుకంటే ఇప్పుడు మనకు యాడ్ ఎంప్లాయ్ పని చేయట్లేదు కదా. రైట్, వెబ్ డ్రైవర్ ఇంపోర్ట్, వెబ్ ఎలిమెంట్ ఇంపోర్ట్ బై ఇంపోర్ట్. ఓకే, ఇస్ హియర్ గెట్ టెక్స్ట్ బాక్స్ ఫస్ట్ నేమ్, గెట్ టెక్స్ట్ బాక్స్ లాస్ట్ నేమ్, గెట్ బటన్, యాడ్ ఎంప్లాయీ, సేవ్, అండ్ దెన్ ఎంటర్ ఫస్ట్ నేమ్, ఎంటర్ లాస్ట్ నేమ్, క్లిక్, యాడ్ ఎంప్లాయీ, సేవ్. దీని తర్వాత అది యాడ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి, కానీ ఇది మనం కాల్ చేయలేదు బికాస్ వీఆర్ అనేబుల్ టు సేవ్ దిస్ ఎంప్లాయీ, రైట్? యాడ్ చేయలేకపోతున్నాం కదా, సో దిస్ వోంట్ బి, ఇది కాల్ చేయకపోతే సరిపోతుంది మనం. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు కాల్ దిస్ మెథడ్. రైట్, సో నౌ వీఆర్ రెడీ విత్ ది పేజ్ లొకేటర్స్. అర్థమవుతుందా? కాపీ పేస్ట్ చేస్తే మళ్ళీ క్లియర్, రైట్? మళ్ళీ మళ్ళీ ఏం టైప్ చేయాలని చెప్పి జస్ట్ కాపింగ్ అండ్ పేస్టింగ్ సేమ్ ఆబ్జెక్ట్స్ మనం ఇక్కడ రాసుకునే, ఇది C3 సపరేట్ ఆపరేషన్స్ లో రాసుకున్నాం కదా, గెట్ యూజర్ నేమ్ TXT, గెట్ పాస్వర్డ్ TXT, గెట్ లాగిన్ బటన్. దీన్ని నేనేం చేస్తున్నా అంటే ఈ మూడింటిని ఒక దానిలో, ఈ రెండింటిని ఇంకో దానిలో, మళ్ళీ ఈ రెండింటిని ఇంకో దానిలో, అట్లా సపరేట్ చేసుకున్నా అంతేనే. అండర్స్టాండ్? నౌ వీఆర్ రెడీ విత్ అవర్ పేజ్ లొకేటర్స్, లాగిన్ పేజ్, వెల్కమ్ పేజ్, యాడ్ ఎంప్లాయీ పేజ్. మూడు ఉన్నాయి, ఇవ్వండి, మూడు సెట్ అయిపోయాయి. So I want to call all these into our main class and execute. So I'm creating another class here. Deeniki Selenium POM POF. What is the class name? Yes, class wise executor. I'm going to use the same name. In POM POF, I'll create a new class. With this, I want a main method over here. ఓకే, ఇన్ దిస్ నౌ ఫస్ట్ లైన్స్ ఆర్ కామన్, రైట్? మన డ్రైవర్ని తెచ్చుకోవడం, అవన్నీ చేయడం. నోట్ దిస్ ఎక్కడ ఉన్నది? ఓకే, దీస్ టూ లైన్స్ ఆర్ కామన్. నౌ నాకు ఇప్పుడు సపరేట్ పేజ్ వైజ్ ఉన్నాయి, నేను ఎక్స్టెండ్ చేసుకోలేను, అన్ని ఒకే క్లాస్కి ఎక్స్టెండ్ చేయలేము. వన్ క్లాస్, వన్ చైల్డ్ క్లాస్ కెన్ హ్యావ్ వన్ పేరెంట్ క్లాస్. Multiple inheritance anedi not possible in Java. Okay, so that is why I have to create objects. So what is my object? One C4_1_ohrm login page. I'll say login pg is equals to new ohrm, sorry, driver. Okay, right. On this what I have to do? Login pg dot enter username, and then login pg dot enter password admin 123, and then login page dot click login, then next C4_2ohrm welcome page WLCMPG is equals to new welcome page of this driver. The next welcome page dot click PIM. Then welcome page dot click add employee. And then C4_3 add employee page. Add EMP page is equals to new C43 add EMP page. Antena, then add EMP page dot enter first name. I'll say test_fn. Okay, and then add EMP page dot enter last name. I'll say test_ln, and then add emp page dot click add emp save. Now see, a page lo a element paina em operation chestaro, clear understanding, clear readability, ivanni enduku vastunay ante the static area, but I am trying to use it in instance way. Warning, error gaadu idi,
ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని వాడుకుంటున్నాం అంటే ఇన్స్టెన్స్ కదా, స్టాటిక్ వేరియబుల్స్ ని స్టాటిక్ మెథడ్స్ ని ఎట్లా వాడుకోవాలి మనం? దీనికి క్లాస్ నేమ్, బట్ ఐఎమ్ యూజింగ్ ఆబ్జెక్ట్ బికాస్ ఎందుకంటే ప్రతిసారి క్లాస్ నేమ్ ఇంజిన్ రాసుకోకుండా ఐఎమ్ యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్, డజంట్ క్రియేట్ ఎనీ ఇష్యూస్, ఎట్లయినా వాడుకోవచ్చు. రైట్, క్లియర్? అర్థమైందా? సింపుల్ రైట్? ఐఎమ్ సెపరేటింగ్. నౌ లెట్ అస్ రన్ దిస్ అండ్ సీ. అంటే ఇక్కడ ఇంకొకటి మెథడ్ ఉంది కానీ మనం కాల్ చేసుకోవట్లేదు, సో ఇట్ డజంట్ క్రియేట్ ఎనీ ప్రాబ్లం. అంతే కదా? లెట్ మీ రన్ యాస్. Done. Now it is going to PM and add employee. Then it will enter test underscore fn, test underscore ln, save. Done, right? So this is how you will come to P1. This is the final level. This is the final level. But today let us stop for here. Tomorrow we will see both final level of POM and POF as well. Rendu, rep complete this setup. Clear with this? ఎనీ క్వశ్చన్స్? యాక్చువల్గా మీకు ఇది ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే మనం లాస్ట్ ఉంది కదా C3 ఎగ్జిక్యూట్, ఇది కాదు, ఇది ఇది డైరెక్ట్గా ఎక్స్టెండ్స్ కాకుండా ఇక్కడ OHRM అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని దాంతో రాసుకుంటే ఏమవుతుందంటే అన్నిటికీ సేమ్ OHRM పేజ్లోనే ఉంటుంది. సో అప్పుడు కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఆ కన్ఫ్యూజన్ లేకుండా యూఆర్ గోయింగ్ విత్ దిస్ పేజ్ వైజ్ ఆబ్జెక్ట్స్. క్లియర్? అర్థమైందా? సో వీ హ్యావ్ సీన్ 4 డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ POM టుడే. ఫస్ట్ we have separated by locators, second we have separated element locators, complete element locator technique mottanni bayadi pompisam, third we have separated operations as well, operations ni kuda main class lo nunchi ettesnam, three fourth third danlo manaki issue em vachindi anni elements and operations okke daggara unde ibbandi ayyindi kabatti manam em chestunnam vaatni page by base separate chestunnam. Right, ikkada inkoka problem undi. Ippudu ee class ki nenu create chesukona object peru enti? లాగిన్ పేజీ. అంటే నా ఇన్స్టెన్స్ లాగిన్ పేజీ. మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు ఎల్జీపీజీ అని క్రియేట్ చేసుకున్నారు. లాగిన్ పేజ్ మీరు వాడుకుంటారు, నేను వాడుకుంటున్నాను. మీరు ఎల్జీపీజీ అని వాడుకున్నారు, నేను లాగిన్ పీజీ అని వాడుకున్నాను. మహేష్ వచ్చాడు, దాన్ని ఫిక్స్ చేయాలి. ఒక దగ్గర ఎల్జీపీజీ ఉంది, ఒక దగ్గర లాగిన్ పీజీ ఉంది, ఒక దగ్గర ఎల్పీజీ ఉంది, ఒకసారి పీజీ అండర్ స్కోర్ లాగిన్ ఉంది. దీనికి రిఫర్ చేస్తున్నారు. ఇట్ విల్ బి లిటిల్ డిఫికల్ట్ టు ఐడెంటిఫై. కొంతమంది డైరెక్ట్ గా లాగిన్ అని రాసుకుంటారు, కొంతమంది హోమ్ పేజ్ అని రాసుకుంటారు. ఇట్స్ అప్ టు యూ హౌ యూఆర్ క్రియేటింగ్ వేరియబుల్స్. వేరియబుల్ నేమ్స్ అనేది మీ ఇష్టం అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతుంది. సో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇస్ టుమారో ఫైనల్ లెవెల్. సో ఐఎమ్ నాట్ అలోయింగ్ ది యూజర్స్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్. ఐ క్రియేట్ అ సపరేట్ క్లాస్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఇంటెగ్రేషన్ క్లాస్ వేర్ ఐ క్రియేట్ ఆల్ ది పేజ్ ఆబ్జెక్ట్స్ దేర్ ఇట్ సెల్ఫ్ అండ్ దెన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ది ఇంటెగ్రేషన్ క్లాస్. ఇంటెగ్రేషన్ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, ఆ క్లాస్ లో నేను కావాల్సిన ఆబ్జెక్ట్స్ అన్ని క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఇంటెగ్రేషన్ ఇంటెక్ డాట్ కొడితే మీకు ఉన్న పేజెస్ అన్ని వచ్చేస్తాయి. సో యూ డోంట్ హావ్ టు క్రియేట్ అ న్యూ ఆబ్జెక్ట్ ఫర్ పేజెస్ అగైన్ అండ్ అగైన్. అర్థమైందా? సో ఎవ్రీ వన్ యూజెస్ ది సేమ్ నేమ్, సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ మెయింటైనింగ్. క్లియర్ రైట్? సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ టుమారో. వీఆర్ గోయింగ్ టు క్రియేట్ an integration class in between and then allow all the users to get these page names from that integration class. With that, POM will be completed. And then POM, POF. The differences would be valid here. No, we'll see tomorrow. POF differences would be. POF ki POM ki chinna difference undi. So once we complete POM and when we are entering into POF, I will tell you those differences tomorrow. ఓకే. ఇక్కడ మనం మెథడ్స్ రాసుకున్నాం కదా పిఎఫ్ లో, మెథడ్స్ ఇట్లా డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్, సారీ పబ్లిక్ వాయిడ్ రాసుకున్నాం కదా, అవి రాసే పని లేదు అక్కడ. మెథడ్స్ యూ జస్ట్ క్రియేట్ వేరియబుల్స్, దోస్ వేరియబుల్స్ విల్ గెట్ ఇన్స్టలైజ్డ్ అండ్ దెన్ యూ కెన్ అసైన్ ద లొకేటర్స్ టు దట్. అక్కడ యానోటేషన్స్ వాడతాం మనం పేజ్ ఫ్యాక్టరీలో. ఓకే, సో దేర్ ఇస్ ఎ స్మాల్ డిఫరెన్స్. యానోటేషన్స్ అనేది మనం మెథడ్స్ రాయకుండా జావాలో వాడిచ్చిన ఫీచర్, మన మెథడ్స్ రాసే పని లేదు. సో దట్ ఈస్ వై POM is the oldest one, POF is the latest one. ఎందుకంటే యానోటేషన్స్ ముందు నుంచి లేవు. ఇవన్నీ జావా మెథడ్స్ మనం రాసుకున్నాం మన కన్వీనియన్స్ కోసం. ఇది చూసి జావాలో వాడేం చేసుకున్నాడు, ఇది చూసి కాదు జావాలో ఇట్లా మెథడ్స్ అన్ని
ఓకే క్రియేట్ చేసే బదులు వాటి అనటేషన్స్ క్రియేట్ చేసి ఇచ్చింది మనకి. సో వీఆర్ గోయింగ్ టు యూజ్ దోస్ అనటేషన్స్ టు క్రియేట్ దిస్ ఫంక్షనాలిటీస్. ఓకే, సో దట్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ POM. ఓకే, సో టుమారో విల్ సీ ద ఫైనల్ లెవెల్ ఆఫ్ POM అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పేజ్ ఆబ్జెక్ట్ ఫ్యాక్టరీ. సో విత్ దట్ వీ కెన్ కంప్లీట్ POM అండ్ POF. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్ ఇన్ టుడేస్ క్లాస్? POM కూడా యూజ్ చేస్తారు ఫైనల్ లెవెల్ ఆఫ్ POM. పేజ్ ఫ్యాక్టర్ లో కొంతమంది అంటారు దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయంటారు, బట్ ఐ డోంట్ ఫైండ్ ఎనీ ఇష్యూ. అది అర్థం కాక యూజ్ చేయడం కాక POF అట్లా అంటారు. బట్ POF వెన్ కంపేర్డ్ POF ఈజ్ ది సింపుల్ వన్ కంపేర్డ్ టు దిస్ POM. ఓకే, సో POF వాడుకోవచ్చు, POM వాడుకోవచ్చు ఫైనల్ లెవెల్స్ ఏదైనా వాడుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ. ఓకే, దానివల్ల దీనివల్ల డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేసిన ఆల్మోస్ట్ నేను చూసిన వాటి అన్నింటిలో POM ఫైనల్ లెవెల్ ఇంప్లిమెంట్ చేసి క్రియేట్ చేసిన ఫ్రేమ్వర్క్సే ఉంటాయి. POF వెరీ రేర్, ఎందుకంటే అనటేషన్స్ అందరికీ సరిగ్గా వాడుకోవడం రాదు. బట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్, సింగిల్ అనటేషన్ ఎట్ ద రేట్ ఆఫ్ ఫైండ్ బై అని ఉంటుంది, అది ఒకటి తెలిస్తే చాలా ఇంకేం అవసరం లేదు. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్ ఇన్ టుడేస్ క్లాస్? థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను ఇవన్నీ టైప్ చేసుకుంటూ కూర్చుంటే రెండు క్లాసులు అయ్యేవి, ఐ కాపీ పేస్టెడ్ సో దట్ వీ కుడ్ కంప్లీట్ ఆల్ దీస్ ఫోర్ లెవెల్స్ ఇన్ ఏ సింగిల్ క్లాస్. రైట్, ఫస్ట్ టైప్ చేసిందే కాపీ పేస్ట్ చేసుకున్నాను నేను అంతే. రైట్, ఎనీ క్వశ్చన్స్? ఎక్కడైనా డౌట్ ఇది అర్థం కాలేదు ఇక్కడ ఇబ్బంది ఉంది ఎనీథింగ్ లైక్ దాట్, యూ అండర్స్టూడ్ దిస్ రైట్? నెక్స్ట్ రేపు POM అడ్వాన్స్ లెవెల్ అంటే దీనికి ఈ మధ్యలో ఇంటగ్రేషన్ క్లాస్ ఒక థియరిటికల్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ ఐ విల్ దస్ ఇంటగ్రేషన్ క్లాస్ అండ్ దెన్ వీ కెన్ డూ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, ఇవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేయరు ఫైనల్ లెవెల్ కదా ఇంప్లిమెంట్ చేశారు. దిస్ ఇస్ అ కాన్సెప్ట్ ఇంటర్వ్యూ పర్పస్ మాత్రమే. మీరు రియల్ టైమ్ లోకి వెళ్ళిన తర్వాత ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి రాయరు. ఏ కంపెనీ ఆ కంపెనీకి సపరేట్ టూల్స్ ఉంటాయి మోస్ట్లీ. ఏదైనా స్టార్ట్అప్ వెళ్ళి ఇప్పుడిప్పుడే సెలీనియం స్టార్ట్ చేస్తున్నారు అంటే టూల్స్ ఉండవు, మీరు ఇవన్నీ రాసుకోవాల్సి వస్తుంది. కానీ ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళినా కానీ ఆల్రెడీ ఒక మెచ్యూర్ లెవెల్లోకి వచ్చింది సెలీనియం ఆల్రెడీ. సో ఆల్రెడీ ఫ్రేమ్వర్క్స్ రెడీ ఉంటాయి, ఆల్రెడీ కోడ్ రెడీ ఉంటుంది, ఆల్రెడీ దీనిపైన డెవలప్ చేసిన టూల్స్ కూడా రెడీ ఉంటాయి. లైక్ సెలీనియం ఐడి ఒక టూల్ కదా, దీనిపైన డెవలప్ చేసింది అట్లాంటిది. మీరు కావాలంటే గూగుల్లో టెస్ట్ ప్రాజెక్ట్ అని చెక్ చేయండి. టెస్ట్ ప్రాజెక్ట్ ఈజ్ అ టూల్, ఫ్రీ టూల్ విచ్ ఈస్ డెవలప్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ సెలీనియం. కానీ మీరు ఈ కోడ్ ఏం రాయాలి, రికార్డ్ చేసుకుంటారు, వాడే కోడ్ జనరేట్ చేసి ఇచ్చేస్తాడు మీకు మొత్తం. లేదంటే కీవర్డ్స్ యూజ్ చేసుకుని కోడ్ రాసేసుకోవచ్చు మీరే. ఇప్పుడు మనం రాసాం కదా ఎంటర్, ఇది కీవర్డ్ అంటే ఎంటర్ యూజర్ నేమ్, ఎంటర్ పాస్వర్డ్ అట్లా ఉంటాయి కదా, అట్లా వాడికి జనరిక్ కీవర్డ్స్. ఇప్పుడు చూడండి ఇదేంటి క్లిక్ లాగిన్, ఇక్కడ నేను ఏ మెథడ్ కాల్ చేస్తున్నా, క్లిక్ మెథడ్ లోపల. PAM కి క్లిక్ మెథడే, యాడ్ ఎంప్లాయ్కి క్లిక్ మెథడ్ అంటే ఒక క్లిక్ మెథడ్ని నేను ఎన్నిసార్లు కాల్ చేసుకుంటున్నా, దాని బదులు నేనేం చేస్తా ఒకటే క్లిక్ మెథడ్ రాసుకుంటా, దానికి ఈ ఎలిమెంట్స్ ని ఇన్పుట్ లాగా పంపిస్తారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ 3 మెథడ్స్ ఐ హ్యావ్ ఓన్లీ 1 మెథడ్, బట్ ఐ విల్ బి చేంజింగ్ ది పారామీటర్స్. సో అట్లా రెడ్యూస్ చేసుకుని ఆ టూల్స్ తయారు చేసుకొని ఉంటారు వాళ్ళు ఆల్రెడీ కీవర్డ్స్, దాన్ని మనం వాడుకోవచ్చు. ఓకే, క్లియర్ రైట్? లెట్స్ మీట్ టుమారో, విల్ కంప్లీట్ దిస్ POM అండ్ POF బై టుమారో. ఓకే.